అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం తగిన కాలమున త్వరపెట్టుదును. యెషయా 60:22. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మేము ఒక ప్రదేశంలో చేస్తున్న సేవా పరిచర్య విషయంలో చాలా భారంగా ఉంటూ ఉంటుంది. ప్రభు ఆ ప్రదేశంలో పరిచర్యను ప్రారంభించడానికి అలౌ చేశారు. అయితే అది అభివృద్ధి విస్తరణ కనిపించడం లేదు. మరి ఎంతోమంది వస్తూ ఉంటారు, ప్రభు మేళ్ళను, ప్రభు చేసిన మేళ్ళను అనుభవిస్తూ ఉంటారు. వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ అక్కడ సంఘ విస్తరణ మాత్రం కనిపించడం లేదు. అయితే ప్రభు వాగ్దానాలు ఎన్నో చేస్తూ వస్తున్నారు, సంఖ్య అధికం కావడం లేదు. దాన్నే ప్రభు ముందు ఉంచినప్పుడు సంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేస్తాను అని వాగ్దానం చేశారు. అందుకే సంఖ్య అయితే సంఖ్యలో మార్పు లేదు, మార్పు కనిపించడం లేదు. మరలా ప్రభుని శోధించడం మొదలుపెట్టారు. దినాలు గడిచాయి, సంవత్సరాలు గడుస్తాయి, ప్రయాస కనిపిస్తుంది, ఫలితం కనిపించడం లేదు. అదే సంఖ్య అధికం కావడం లేదు గనుక విమర్శ కూడా లోనవుతూ ఉన్నాం కదా. అందువలన మరి ప్రభుని శోధించడం మొదలుపెట్టగా యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనం అగును అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. ప్రైస్లాడ్. అవును, ఆయన కొన్ని వాగ్దానాలు నెరవేర్చట కొరకు తగిన కాలాల్లో నియమించి ఉన్నాడు. ఆ కాలాల్లో ఆ కార్యాన్ని త్వరపెడతాడు అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉన్నది. ఆమేన్. ఉదాహరణకు ఎలిజబెత్ జకరియా జీవితాల్లో వారి వృద్ధాప్య మందు ప్రభు దూత ద్వారా జకరియాకు తెలియచేసిన మాటలు, మరి భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అని ఎలిజబెత్కు నీకు కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టదువు అని చెప్పి మరి అనేక విషయాలు వివరిస్తూ నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని ముగింపించాడు. ప్రేస్లా. అలాంటి పరిస్థితుల్లోనే అంటే నమ్మ సఖ్యం కాని విషయాలు వివరిస్తూ మరీతో దేవుని దూత చెబుతున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ముగింపించాడు. ప్రేస్లాడ్. అవును, అందుకే పరిస్థితులను బట్టి ప్రభు పట్ల కానీ ప్రభుని మాటల పట్ల కానీ అవిశ్వాసం కలుగుక విశ్వాసంతో కనిపెట్టుదుగాక. ఆమేన్. ప్రేస్లాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధన, మనకు స్థుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నీ మాటలు వాటి కాలమందు తగిన కాలమందు నెరవేర్చు దేవుడు నీవని ఎరిగి విస్తారముగా నిరీక్షణ గలవారు మగుటకును, విశ్వాసమందు స్థిరమై ఉండుటకును పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని, నాకు అనుగ్రహించమని యేసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.